హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటంటే, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇంటర్నేషనల్ ట్రిప్ అయినా డొమెస్టిక్ ట్రిప్ అయినా ఎయిర్పోర్ట్లో జస్ట్ 2 రూపీస్ స్వైప్ చేసి క్రెడిట్ కార్డ్ త్రూ నేను అన్లిమిటెడ్ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఎయిర్పోర్ట్లో రిలాక్స్ అవ్వడం కానీ చేస్తూ ఉంటాను. అప్పుడు ఫ్రీక్వెంట్గా చాలామంది అడిగే డౌట్స్ కొన్ని ఉంటాయి, సో అన్నింటినీ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ 2021లో ఒక వీడియో చేస్తాను, వర్స్ థింగ్ హ్యాపెండ్ ఇన్ 2021 అని చెప్పి. అలాంటిది 2020లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అది ఒక చిన్న చెప్తాను, ఫన్నీగా ఉంటుంది, నవ్వాళ్ళ ఎడవాళ్ళు అర్థం కాదు, అది లాస్ట్లో మాట్లాడదాం. బట్ స్టార్టింగ్లో ఈ లాంజ్ యాక్సెస్ ఎలా ఉంటుంది, దానికి ఏ కార్డ్స్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 కార్డులు ఉన్నాయి లాంజ్ యాక్సెస్, 5 ఉండడం క్రెడిట్ కార్డ్స్ 5-6 ఉన్నాయి, బట్ అందులో 4 కార్డులకు మాత్రమే ఈ లాంజ్ యాక్సెస్ ఉంది. అందులో ఒకటి వచ్చేసి HDFC రెగాలియా, SBI ప్రైమ్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ, అండ్ RBL బజాజ్ కార్డ్, RBL బ్యాంక్ది, అండ్ ICICIది ఇంటర్ మైల్స్. ఈ 4 కార్డులు ఉన్నాయి, 4 కార్డుని నేను లాంజ్ యాక్సెస్ వాడుకోవచ్చు క్వార్టర్లీ వన్స్, అంటే సంవత్సరానికి 4 సార్లు 3 నెలలకి ఒకసారి ఇంటర్నేషనల్ లేదా డొమెస్టిక్ ఏ టెర్మినల్లో అయినా కూడా ఇండియాలో మట్టుకు వాడుకోవచ్చు. మరి ఇది యాక్సెస్ మీకు ఏమేమి ఇస్తారని చెప్పబోయే ముందు, దీంట్లో ఏ కార్డ్స్కి మీరు ఈ ఆఫర్ అప్లికబుల్ అనేది తెలుసుకోవడం ఎలా అంటే, మీ దగ్గర కార్డు ఉందనుకోండి, సపోజ్ HDFC రెగాలియా కార్డే ఉంది, మీకు ఆఫర్ ఉందో లేదో తెలియదు, అప్పుడెప్పుడో తీసుకున్నారు అనుకుందాం, సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి HDFC రెగాలియా కార్డ్ ఫ్యూచర్స్ అని కొట్టండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డు కొట్టండి, కొట్టేస్తే ఆ కార్డ్ ఫ్యూచర్స్ కింద లాంజ్ యాక్సెస్ మీకు ఇయర్లీ ఎన్నిసార్లు ఇస్తున్నాడు అనేది డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చూసుకొని ఇఫ్ ఉంటే కనుక ప్రాసెస్ ఏంటి అని చెప్తాను చూడండి. మనం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటాం, ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం, నార్మల్గా జరిగే ప్రాసెస్, బోర్డింగ్ పాస్ తీసుకుంటాం, చెక్ఇన్ బ్యాగేజ్ ఉంటే డ్రాప్ చేస్తాం, సెక్యూరిటీ చెక్ ఉంటుంది, సెక్యూరిటీ చెక్ క్రాస్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ లాంజ్ ఉంటుంది. లాంజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఇండియాలో 4-5 చోట్ల మాత్రమే ఉన్నాయి, అన్ని చోట్ల లేవు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, మేబీ కోల్కత్తాలో కూడా ఉన్నట్టుంది, ఇవి నాకు తెలిసినంత వరకు. మేబీ రీసెంట్గా ఏమైనా అప్గ్రేడ్ చేస్తారేమో తెలియదు. ఇంకా ప్రతి ఎయిర్పోర్ట్లో అయితే చిన్న చిన్న విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇలాంటి వాటిలో అయితే అవి ఎయిర్పోర్ట్ చిన్నవని కాదు కానీ అక్కడైతే యాక్సెస్ అజ్ ఆఫ్ నో లేనట్టుంది. హైదరాబాద్లో అయితే ప్రీమియం ప్లాజా లాంజ్ అనే ఉంటుంది, బెంగళూరులో కూడా ప్రీమియం ప్లాజా లాంజ్ అనే ఉంటుంది, ఢిల్లీలో కూడా ప్రీమియం ప్లాజా లాంజ్ అనే ఉంటుంది, చెన్నైలో మట్టుకి ట్రావెలర్స్ లాంజ్ అని ఒకటి ఉంటుంది 3rd ఫ్లోర్లో పైన, ఓకే గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్తారు, మీకు కార్డు ఇస్తారు, ఇది ఎప్పుడు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత, ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ ఇది. మీ బోర్డింగ్ పాస్ మీ కార్డు ఇస్తే కార్డు నుంచి 2 రూపీస్ స్వైప్ చేసేసుకొని మీకు యాక్సెస్ ఇచ్చేస్తారు, 2 అవర్స్ మ్యాక్స్ ఉండొచ్చు. అక్కడ ఏముంటాయంటే ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, అన్లిమిటెడ్ బఫే టైప్లో ఉంటుంది, ఏమేమి తినొచ్చు ప్రశాంతంగా, టీ ఉంటుంది, కాఫీ ఉంటాయి, కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్ డ్రింక్స్ సింపుల్గా చెప్పాలంటే. అండ్ లంచ్ టైంకి వెళ్తే లంచ్ ఉంటుంది, వెజ్ అండ్ నాన్ వెజ్, డిన్నర్ టైంకి వెళ్తే డిన్నర్. నేనైతే చాలా టైం నా ఫ్లైట్స్ అనేది ఆ తర్వాత ఎప్పుడు 2 గంటలకు 3 గంటలకు ఉంటాయి, సో నాకు తినడానికి చాలాసార్లు టైం దొరకదు, మళ్ళీ ఎప్పుడు నైట్ వరకు నేను జర్నీలోనే ఉంటాను, సో ఎప్పుడెళ్ళినా కూడా లాంజ్ లేదో ఒకటి తినేసి కూర్చుంటాను, సో దట్ మళ్ళీ ఇంకా ఈ లాంగ్ డేలో ఏం దొరుకుతుందో దొరకదో తెలియదు అన్నట్టుగా తినేస్తాను. ఏదో ఒకటి దొరికేస్తుంది తినడానికి మీకు లాంజ్లో, అట్లీస్ట్ ఫ్రూట్స్ అయినా ఉంటాయి, అక్కడ వైఫై యాక్సెస్ ఉంటుంది, కావాలంటే మీకు ఇంకా టైం ఉందంటే కొద్దిసేపు పడుకోవచ్చు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్లో. ఇంటర్నేషనల్కి వెళ్ళేసరికి ఇంటర్నేషనల్ టెర్మినల్లో ఏంటంటే ఆల్కహాల్ కూడా ఇస్తారు, మేబీ 1 or 2 పెగ్స్ అది ఉంటుంది లిమిట్, దానికి ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితే వాడుకోవచ్చు అది. మరి ఇప్పుడు ఇంకా ఏంటి అంటే డీటెయిల్స్, ఒక కార్డు పైన ఒకరికి మాత్రమే యాక్సెస్, ఒక కార్డు పైన నా టోటల్ ఫ్యామిలీని తీసుకెళ్తా అంటే కుదరదు, ఒక కార్డు పైన ఒకరికి మాత్రమే. సపోజ్ నా దగ్గర ఇందాక చెప్పినట్టు నా దగ్గర 4 కార్డులు ఉన్నాయి, నాతో పాటు ఎవరు నా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మేబీ ఇంకొక 3 గురికి యాక్సెస్ ఇవ్వచ్చు. కొన్ని సార్లు వాళ్ళు చెప్పే అబ్జెక్షన్ ఏంటంటే, ఎవరు కార్డు పే ఇప్పుడు కార్డు నా పేరు పైన ఉంది కాబట్టి నేను మాత్రమే వెళ్ళాలి, వేరే వాళ్ళకి ఇవ్వలేను అన్నట్టుగా అబ్జెక్ట్ చేస్తారు కొంతమంది మాత్రమే, చాలా రేర్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్కి అట్లా అయితే అబ్జెక్ట్ చేయరు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే యాక్సెస్ అంటారు, నో ఇష్యూ అంటారు. ఇదే లాంజ్ యాక్సెస్ని మీరు ఈ డెబిట్ కార్డ్ ఏదైతే లాంజ్ యాక్సెస్ ఉన్న డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేకుండా వెళ్తే డబ్బులు పే చేసి కూడా వెళ్ళొచ్చు, దాని కాస్ట్ అయితే తెలుసా మినిమం 1000 రూపీస్ పైన ఉంటుంది, సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా లేదు ఇద్దరు వెళ్ళారు, ఒకరికి ఉంది ఒకరికి లేదు, ఒకరు తింటుంటే ఇంకొకరు చూడలేము కదా అనుకున్నప్పుడు అట్లా వాడుకోవచ్చు డబ్బులు పే చేసి కూడా, కాకపోతే దాని వర్త్ 1000 రూపీస్ పైన. బెనిఫిట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని స్క్రీన్స్ ఉంటాయి, అక్కడక్కడ మన ఫ్లైట్కి వెళ్లాల్సిన ఫ్లైట్కి సంబంధించిన స్టేటస్ అన్నీ ఉంటాయి, అంటే సెక్యూరిటీ చెక్లో ఉంది మీ ఫ్లైట్ నెంబర్ సోన్స్, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి అక్కడ ఇండికేషన్ ఇస్తూ ఉంటారు, దాన్ని బట్టి మనం టైం అయిపోగానే గేట్ దగ్గరికి వెళ్ళిపోతే
ఫ్లైట్ ఎక్కేసి వచ్చేయచ్చు. అంటే హైదరాబాద్లో రీసెంట్ ఇంతకుముందు లాంజ్ ఉండేది, ఎప్పటి నుంచో లాంజ్ ఉంది హైదరాబాద్లో, బట్ నేను ఆల్మోస్ట్ లాంజ్ హైదరాబాద్లో 2018 నుంచి వాడుతున్నాను. బట్ చిన్నగా ఉండేది, అంత కొంచెం కంజెస్టెడ్గానే ఉండేది ముందు. బట్ రీసెంట్గా 2021 నుంచి జూలై నుంచి అనుకుంటా మాడిఫై ఏమి చేశారు, కొంచెం పెద్దగా చేశారు, నీట్గా ఉంది. పక్కనే అంత రన్వే అంతా కనిపిస్తుంటుంది, అవుట్లుక్ అంతా అక్కడ కూర్చొని చిల్లవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్ వస్తే మాత్రం లాంజ్ యాక్సెస్ని వాడుకోవడం ట్రై చేయండి. ఓన్లీ క్రెడిట్ కార్డ్స్కైనా మా డెబిట్ కార్డ్స్కి లేదంటే కొన్ని డెబిట్స్ కార్డ్ కూడా ఉన్నాయి. అక్క ఏంటంటే ఇవన్నీ యాన్యువల్ ఫీ ఎక్కువ ఉండే కార్డ్స్, డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా ఏవైతే లాంజ్ యాక్సెస్ ఇస్తాయో అవన్నిటికీ కొంచెం యాన్యువల్ ఫీస్ ఎక్కువ ఉంటాయి. సంవత్సరానికి మేము ఏదైతే ఫీ కడతామో అవి ఎక్కువ ఉంటాయి. ఒకసారి మీరు అట్లా చెక్ చేసేసుకుంటే యాక్సెస్ ఉంటే హాయిగా వాడేసుకోవచ్చు బిందాస్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఒక చిన్న వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా మినిమం 100 రూపాయల దాకా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది జస్ట్ 2 రూపీస్కి మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నప్పుడు ఎఫర్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. అందులో మనం యాన్యువల్ ఫీ దానికి పే చేస్తున్నాం సంవత్సరానికి 1500, 2000. అలాంటప్పుడు ఇలాంటి లాంచ్ వాడుకొని దాని వర్త్ తీయడం బెటర్. అండ్ ఇందాక చెప్పానుగా వర్స్ట్ థింగ్ సాలరీ స్టార్టెడ్ అని చెప్పి ట్రిప్స్ అంతా పక్కన పెడితే నేను శ్రీలంక ట్రిప్ వెళ్ళాను, మీకు గుర్తుందో లేదో. నా ఫ్లైట్ శ్రీలంక ఎర్లీ మార్నింగ్ 3:00 అనుకుంటా, చెన్నైకి 4:30 ల్యాండ్ 1.5 అవర్ రీచ్ అయిపోయాను. చెన్నై నుంచి నా ఫ్లైట్ ఉంది హైదరాబాద్కి. చెన్నైలో ల్యాండ్ అయిపోయాను, ఇమిగ్రేషన్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని హాయిగా మళ్ళీ ఇంకా డొమెస్టిక్ టెర్మినల్కి మూవ్ అయిపోయి బోర్డింగ్ పాస్ తీసేసుకొని నాకు ఇంకా 3-4 అవర్స్ టైం ఉంది కదా అని చెప్పి లాంజ్లో వెళ్ళి కూర్చున్నాను. బ్రేక్ఫాస్ట్ టైం అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ చేశాను, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకున్నాను. సర్లే ఇంక ఇక్కడ కూర్చుంటే కావద్దులే అని చెప్పేసి అక్కడికి మ్యాక్సిమం 2 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. అక్కడ నేను ఆల్మోస్ట్ 1 అవర్ 45 మినిట్స్ ఏమి కూర్చున్నాను. అక్కడ నుంచి నా బోర్డింగ్ గేట్ నెంబర్ వచ్చేసి 5 అనుకుంటా. బోర్డింగ్ గేట్ దగ్గర సీట్స్ ఉంటాయి కదా కూర్చోవడానికి, ఫస్ట్ రో వేసి సెకండ్ రోలో కూర్చున్నాను నేను. బోర్డింగ్ పాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ముందు రోజు అంతా కూడా ఏమైందంటే నిద్ర పోలేదు యాక్చువల్గా. కంటిన్యూస్గా ముందు రోజు 8:00 లేస్తే నైట్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను. నైట్ రూమ్కి వెళ్ళిపోయి బ్యాగ్ తీసేసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చాను. మళ్ళీ నైట్ అంతా జర్నీ, ఎర్లీ మార్నింగ్ 3:00-4:00 టైం అది. మళ్ళీ మార్నింగ్ 6:00 వరకు కూడా నేను లాంజ్లో కూర్చొని ఎడిటింగ్ అవర్కి వర్క్ చేసుకుంటున్నాను. సర్లే ఇంకా టైం అయింది అని చెప్పి బోర్డింగ్ గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. ఎప్పుడు అయిందో తెలీదు వివసంగా టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల పడుకున్నాను, అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయాను, జారుకున్నాను సైలెంట్గా. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది, కానీ అక్కడే సెకండ్ రోజులో కూర్చున్నా నాకు అసలు తెలియలేదు. నా మిస్టేక్ ఎంత ఉందో ఇందులో ఎయిర్లైన్స్ వాళ్ళ మిస్టేక్ కూడా అంతే ఉంది. ఎందుకు ఏం జరిగిందంటే మరి సి వాళ్ళని పిలవకపోవడం వాళ్ళ మిస్టేక్ కాదు, అది యాక్చువల్గా చెన్నై ఎయిర్పోర్ట్ ఏదైతుందో అనౌన్స్మెంట్ చాలా తక్కువ చేస్తారు. నాయిస్ ఫ్రీ జోన్ సంథింగ్ అలాంటిది అయితే పెట్టుకున్నారు వాళ్ళు, అనౌన్స్మెంట్ జరగవు, సైలెంట్గా జరిగిపోతుంటే ప్రాసెస్ అన్నీ. నేను పడుకున్నాను, నా ఫ్లైట్ వెళ్ళిపోయింది, అక్కడ చూస్తే 2 కాల్స్ ఉన్నాయి, వాళ్ళు కాల్స్ కూడా చేశారు. బాడీ అలసిపోయింది, ఇంకా రెస్ట్ తెలియదు ఏముంది. మనకు కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం టైర్డ్నెస్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా నీళ్ళకి వెళ్ళిపోతా. ఫస్ట్ టైం ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 100 ఫ్లైట్లకు పైగా ఎక్కాను, అసలు దరిదాపుల్లో కూడా ఇప్పుడు ఇలా జరగలేదు. నిద్ర లేకుండా జర్నీ చేసినవి కూడా చాలా ఉన్నాయి. అట్లా అయింది. మరి ఇప్పుడు ఏం జరిగింది ప్రాసెస్ అనేది అని కూడా చెప్తాను చూడండి. ఇంకా తను అక్కడ నుంచి మళ్ళీ సెక్యూరిటీ చెక్ క్రాస్ అయ్యి వెనుకకు రావాలి కదా, మన సెక్యూరిటీ చెక్ నుంచి మనం వెనుకకు పంపించారు అది ఇండిగో ఎయిర్లైన్స్. వాళ్ళ స్టాఫ్ వచ్చేసి సెక్యూరిటీ ఏదో దాటిచ్చేశారు కింద, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళది ఆఫీస్ని వాళ్ళు కలవండి అని చెప్పింటాను. నేను స్ట్రేట్గా వెళ్ళేసి ఫ్లైట్ మిస్ అయింది ఏం చేయమంటారని అన్నాను. సో సార్ మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది 3000 రూపీస్ అన్నారు. నేను అన్నాను పే చేయమంటే పే చేస్తాను, బట్ ఒక్కసారి నా పిఎన్ఆర్ నెంబర్ పైన నా ఫ్లైట్ ఎన్నిసార్ల డేట్ చేంజ్ చేశారో చూడండి, చూసిన తర్వాత పే చేయమంటే చెప్పండి, పే చేస్తాను చెప్పి క్రెడిట్ కార్డులో చేయలేబెట్టాను నేను. సో తను చెక్ చేసేసి ఇంకేమనలేదు, సైలెంట్గా నాకు ఫ్రీ టికెట్ తెచ్చేసి చేయలేబెట్టింది. రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ నా ఫ్లైట్ నేను ఏదైతే కొలంబో నుంచి హైదరాబాద్ వరకు బుక్ చేసుకున్నానో అది 4 సార్లు టైం చేంజ్ చేశారు. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం 1:30 ఫ్లైట్ ఉండాలి, ముందంతా నైట్ అంతా తిరుగుతాను. సో నైట్ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కొంచెం లేట్ లేచినా కూడా నేను ఎయిర్పోర్ట్కి రిలాక్స్గా రీచ్ అయిపోతాను, టైంకి వచ్చేస్తానని నా ప్లాన్. బట్ వీళ్ళ ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ అవ్వడంతో డేట్స్ ఒకటి కాదు, నేను ఫ్లైట్ బుక్ చేసుకుందే 15 రోజుల ముందు, ఆ 15 రోజుల్లో 4 సార్లు నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. డేట్ అంటే చేంజ్ చేసుకోండి అని చెప్పి మెయిల్ పంపిస్తూనే ఉంటారు, 4 సార్లు అంటే చేంజ్ చేశాను, 4 సార్లు దొరికిపోయాను. సో ఇంకా వాళ్ళ సైడ్ కూడా మిస్టేక్ ఉంది, నా ఫ్రీక్వెంట్గా ఫ్లైట్ చేంజ్ చేశాము అని కనుక సరే సార్ అని చెప్పి వాళ్ళు ఫ్రీగా నాకు మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్కి బోర్డింగ్ పాస్ ఇస్తే తీసుకొని హైదరాబాద్ వచ్చాను. అవి మీకు ఆన్ ద వీడియో కనిపించాను, ఎందుకంటే నేను చెన్నై ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వీడియో ఎండ్ చేస్తాను అక్కడికి.
సో అది సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్ బ్యాడ్ హ్యాపెండ్ అంటే ఇంకా కూడా ఉన్నాయి బట్ ఇంకా వాటి గురించి అనవసరం మాట్లాడి. సో అది లాంగ్ యాక్సెస్ ఉంటే వాడుకోండి. ఇఫ్ మీరు ఫ్యామిలీతో వెళ్తే, చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, నాకు నాలుగు కాళ్ళు ఉంటాయి, నాలుగు రెండు ఉంటాయి, రెండు ఏదైనా కూడా ఒక కార్డుతో ఒక్కరు మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళు మీ బోర్డింగ్ పాస్ అండ్ మీ కార్డు ఉంటుంది, కార్డ్ని 2 రూపీస్ స్వైప్ చేసేసుకొని మీ బోర్డింగ్ పాస్ ఫ్లైట్ టైం చెక్ చేసేసి లోన్కి యాక్సెస్ ఇచ్చేస్తారు. మీకు అక్కడ ఉన్నవన్నీ తినొచ్చు. డొమెస్టిక్ టెర్మినల్లో అయితే ఒక ఆల్కహాల్ సంబంధించిన ఏరియా ఉంటుంది, అది ఫ్రీ కాదు, అది పేడ్ కావాలంటే కనుక్కోండి. మీరు ఇంటర్నేషనల్ టెర్మినల్లో మాత్రమే ఆల్కహాల్ సెక్షన్లో మీకు ఒకటి లేదా రెండు పెగ్స్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు. దట్స్ ఇట్. హోప్ ఇంకా ఎవరన్నా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది లైట్ చూసుకుంటారు ఏముంది అనుకుంటారు. కాకపోతే మీరు ఎయిర్పోర్ట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలనుకున్నా కూడా చాలా ఎక్స్పెన్స్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే దట్స్ ఇట్. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వస్తుందో. ఈలోపు కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమైనా ఉంటాయి మీ ముందుకు వస్తూనే ఉంటాయి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.